ఇంట కూడా ఈ ఆచారాలు మళ్ళీ నెలకొలుపుకోవాలి గడపకి పసుపు రాయడం బొట్టు పెట్టడం సంధ్యా సమయంలో ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు పడుకోకుండా ఉండడం ఆ సమయంలో వీలైతే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి ఉదయం విష్ణు ప్రార్థన సాయంత్రం శివ శివ ప్రార్థన ఆ ఉదయం లక్ష్మీ ప్రార్థన సాయంత్రం పార్వతీ ప్రార్థన అలా చేయగలగడం చేస్తే అప్పుల్లో పడిపోయాం ఆర్థికమైన సంక్షోభాల్లో ఉన్నామనేటువంటి పద్ధతి ఉండదండి అసలు ఆ దౌర్భాగ్యమే ఉండదు కనకధారాస్తవం మొహమాటం లేకుండా చెబుతున్న స్వామి రచించింది ఇరవై ఆరు శ్లోకాలు వందే వందారు మందారం అనే గణపతి ప్రార్థనతో కలిపి ఇరవై ఆరు శ్లోకాలతో ఉంటుందండి ఇరవై ఆరు శ్లోకాలు మీరు విడిచిపెట్టకుండా నిత్యపారాయణ చేయండి నలభై రోజుల్లో మీ అప్పులన్నీ తీరిపోకపోతే నేను అడగండి నన్ను అడగకపోతే మీ ఇష్టం నేనికి వివరాల్లోకి వెళ్ళడం బాగుంది కానీ నన్ను ఉద్దరించింది కనక లోకంలో ఎవరినైనా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవాడని ఉద్ధరించేది కనకధారాస్తవమే ఆ స్థవంలో ఉండే దృశ్యాన్ని ఇక్కడ తెనాల రామకృష్ణుడు పెట్టాడు స్వామి చెప్పిన